తీయగా చల్లగా కీర్తన ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుదే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని. ఎలా ఉన్నారు కీర్తన? బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. బాగా ప్రాక్టీస్ చేశారా? చేసాం. ఏ పాట చేశారు ప్రాక్టీస్? నిగమా నిగమాంత. దాని గురించి వివరాలు కొంచెం. చిత్రం అన్నమయ్య, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కెఎస్ చిత్ర గారు, రచన అన్నమయ్య గారు, సంగీతం ఆనంద భట్టార్ గారు మరియు ఎంఎం కీరవాణి గారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ వెంకట నారాయణ. అక్రమం, ఇలా పాడకూడదు నాన్న. ఇంతకన్నా బాగా ఎవరు పాడలేరు. గారు తల్లి విజయప్రకాష్ గారు, కీర్తన అంటే కీర్తన పాడితే బాగానే ఉంటుంది.
కీర్తన పాడితే బాగానే పాడుతుంది, ఎందుకంటే అది అలాంటి ఒక క్రియేషన్ కీర్తన. అన్ని పాటలు ఇంత దాకా నువ్వు చాలా బాగా పాడావు. ఈరోజు పర్ఫార్మెన్స్ గురించి చాలా ఫోకస్ చేసి చెప్పాలంటే కొద్దిగా 100% లేదనిపించింది నాకు. నీకు కూడా అనిపించిందా? ఏదైనా కారణం ఉందా దానికి? ఏదైనా కొంచెం బాగాలేదు సార్, కొంచెం జలుబు ఉంది. అయ్యో, ఓకే ఓకే ఓకే, తెలుస్తోంది. అంటే ఆ హై నోట్స్ అంతా నువ్వు చాలా ఈజీగా పాడేస్తావు, కానీ ఈరోజు స్ట్రగుల్ ఉండింది, సరిగ్గా నిద్ర పోలేదు అనుకుంటా. వాయిస్ కొద్దిగా కంప్రెస్డ్గా ఉంది, అండ్ నిన్ను 2-3 సార్లు నోటీస్ చేశాను, అలా ఆవలింపులు ఇలా చేస్తూ ఉన్నావు. ఏమైంది కీర్తన ఈరోజు నీకు? లేదు సార్, కొంచెం ఏమో సార్ తెలీదు సార్, కొంచెం ఆవలింపులు. ఓకే, ఏమంటే ప్రాబ్లము ఈ కాంపిటీషన్స్ ప్రాబ్లం ఏమంటే మనం ఆ రోజు ఏం చేసామనేది చాలా ఇంపార్టెంట్. నిన్న ఏం చేసామనేది కాదు, ఈరోజు మనం ఏం చేసామనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. సెమీఫైనల్స్ కాబట్టి వి ఆల్ వాంట్ కీర్తన టు బి ఇన్ ఫైనల్స్, బికాస్ కీర్తన ఇస్ అ డిజర్వింగ్ టాలెంట్. కీర్తన హ్యాస్ టు బి ఇన్ ఫైనల్స్. కానీ కీర్తన ఫైనల్స్లో లేకపోతే దానికి కారణం కీర్తన అవుతుంది. సో ఇప్పుడు కీర్తన బాధ్యత ఏంటి? కీర్తనని ఫైనల్స్ దాకా తీసుకువెళ్ళాలి. కీర్తనాన్ని ఫైనల్స్ దాకా తీసుకెళ్ళడం కీర్తన బాధ్యత. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఫైనల్స్ కదా. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నువ్వు చెప్పినట్టు అంతా స్వామి చిత్తమే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంతా స్వామి చిత్తం. బట్ వీలైనంత మనం కాపాడుకోవాలి అంతే. ఓకే, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ కీర్తన. వి రియలీ లవ్ యువర్ సింగింగ్. వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ టాలెంట్. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీత గారు, సెకండ్ చరణంలో నానా దివిజేంద్ర, ఏం పాడావు నువ్వు? దివిజేంద్ర వంధ్య శ్రీ తిరు వెంకటాద్రీష. యాక్చువల్లీ ఒత్తు ఉండకూడదు, దివిజేంద్ర వంధ్య ఒత్తులేదు, దివిజేంద్ర వంధ్య శ్రీ తిరు వెంకటాధీశ. ఓకే, నవనీత చోర శ్రీ నారాయణ. ఎస్, ఓకే, అది కరెక్ట్ చేసుకో. లాస్ట్ లో నువ్వు ఇంప్రొవైజ్ చేద్దామని ట్రై చేసావు చూడు, వెన్ యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. సంథింగ్ ఏదో ట్రై చేసావు నువ్వు, ఒరిజినల్గా ఉన్నది వేరు, బట్ వెన్ యు ఆర్ ట్రైయింగ్ సంథింగ్ కదా ష్యూర్ అనుకుంటేనే పాడు. Yes, ma'am. ఓకే, నువ్వు కంపోజ్ చేసుకుని అక్కడ ఓకే ఇది ఇది ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ చేసుకుంటాను, ఇది ఇలా పాడతాను ఖచ్చితంగా అనుకుని పాడు. ఇక్కడికి వచ్చి ఇంప్రూవైజ్ చేద్దామని ప్రయత్నం చేసావు అనుకో, ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కొక్కసారి కాదు, కాంపిటీషన్ కదా. Yes, ma'am. Towards the end అసలే అవన్నీ కొంచెం జాగ్రత్త చూసుకున్నా. Yes, ma'am. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తాము? కీర్తన ఫైనల్స్ రావాలని. Yes, all the best to you. Thank you, ma'am. ఈ ఎపిసోడ్ బిగినింగ్ లో ఒక ఇంట్రొడక్షన్ లో చెప్పాను భక్తిరస గీతాలు ఎందుకు ఎంపిక చేసుకున్నాం మనం ఒక రౌండ్ అని. దాంట్లో ఉన్న ఆ మాడ్యులేషన్ కానీ ఆ భావం, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఒక ఛాలెంజ్ గా ఉంటుంది పిల్లలకి అన్నందుకు ఇలా ఒక రౌండ్ మనం ఎంపిక చేసుకున్నామని మనం ఓపెనింగ్ లో చెప్పాం. ఆ ఇంట్రొడక్షన్ కి తగినట్టుగా సరే చిన్న టెక్నికాలిటీస్, ఆ హై నోట్ టచ్ అవడమో ఇంప్రొవైజ్ చేయడమో నీ గొంతు అది నీకు నీకు సహకరించకపోవడం, అవన్నీ నాచురల్గా జరిగే కొన్ని విషయాలు, అది మన హెల్త్ చూసుకోవాల్సింది. కానీ ఆ ఎంత భావంతో నువ్వు ఎంత చక్కగా పాడావంటే బంగారు, నిజంగా ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అంత కొంచెం విజయప్రకాష్ గారు ఆ 90% కీర్తన ఉంది అన్నా కూడా ఆ 90% నీ భావం వల్ల, నీ రెండిషన్ వల్ల, నీ మాడ్యులేషన్ వల్ల, ఫర్ మీ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ 120%. చక్కగా ఉంటుంది. అంటే ఇట్లాంటి ఈ భక్తి రసానికి, ఈ పాటకి ఏ మూడ్ కావాలో, ఏ భావం కావాలో అంత అర్థం చేసుకొని అంత చక్కగా పాడి వినిపించావు. గాడ్ బ్లెస్ యూ బంగారం. ఇంకా వెళ్ళి కూర్చుంటే తర్వాత కార్యక్రమాలు అయ్యో బాబో ఏమ్మా, నాకు ఒకసారి గుడ్ లక్ చెప్పి, ఆల్ ద బెస్ట్ చెప్పి. థ్యాంక్ యూ.